మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించే ఫుడ్ మ్యారన్ అడ్డుకుంటామని బెల్లంపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ అన్నారు. జీవో 315 సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్లో ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. భాజపా కార్యాలయం లోపల దీక్ష కొనసాగిస్తున్న సంజయ్ను కార్యాలయ తారాలు పగలగొట్టి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వాహనంలో జిల్లా మానుకొండూరు పోలీస్ స్టేషన్ తరలించారు. శాంతియుతంగా తన కార్యాలయంలో దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని రాత్రికి రాత్రి బీభత్సం సృష్టించి అరెస్ట్ చేసిన పోలీసు వ్యవస్థ కోవిడ్ నిబంధనలు ఉన్నాయి అన్నప్పుడు బెల్లంపల్లి నడిబొడున సెకండ్ గ్రౌండ్ లో ఫుడ్ మేళా ఎలా జరుగుతుంది? అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూతపేట దూరంలోనే గ్రౌండ్ ఉంది, అధికార యంత్రాంగానికి కనబడట్లేదా? లేక కొత్త నిబంధనలు ప్రత్యేకంగా ఏమైనా అధికారులు ఇచ్చారా? లేక నిబంధనలు ఒక్క బీజేపీ నాయకులకు కార్యకర్తలకు వర్తిస్తాయా? దీనికి సమాధానం అధికార యంత్రాంగం చెప్పవలసిన అవసరం ఉంది. కోవిడ్ నిబంధనలు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలకు వర్తిస్తాయి అంటే సెకండ్ గ్రౌండ్ లో ఫుడ్ మేళాకు సిద్ధం చేసుకున్నట్లు టెంట్లు షెడ్లు వెంటనే తొలగించాలి, లేదంటే జరగబోయే మేళాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామన్నారు. నిన్న 317 మీద జీవో మీద జాగరణ దీక్ష చేస్తున్నటువంటి బండి సంజయ్ గారిని శాంతియుతంగా కరీంనగర్ కార్యాలయంలో చేస్తుంటే ఈ పోలీసు యంత్రాంగం, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కిటికీలు పగలగొట్టి తాళాలు పగలగొట్టి కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, ఎట్లా మీరు దీక్ష చేస్తారు అని చెప్పేసి అరెస్ట్ చేసినటువంటి ఈ పోలీసు యంత్రాంగానికి ఈ బెల్లంపల్లి పట్టణంలో 2 గ్రౌండ్లో ఫుడ్ మేళా కార్యక్రమం కోసం అని చెప్పేసి గత వారం రోజులుగా టెంట్లు వేసి శిబిరాలు వేసి ఉన్నప్పటికీ వాటిని తొలగించకపోవడం శోచనీయం. మరి కోవిడ్ నిబంధనలు ఒక భారతీయ జనతా పార్టీ కోసమే పెట్టినారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినారా?